కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ సునందాలు సుకన్యాలు ఈ అద్దె కోట్లు ఏంది ఎవరాలనుకుంటున్నారా అసలు జగనన్న గారు వేసినటువంటి ఈ డ్రామాలో ఆసక్తికరమైనటువంటి ఈ క్యారెక్టర్ల గురించి మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు కొత్తగా ప్రారంభించిన ఘర్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో నలుగురితో చేయించండి ఇక విషయానికి వస్తే నిన్న మనందరం మాట్లాడుకున్నాం మనందరం అంటే మీరేం మాట్లాడాలా నేనే మాట్లాడే మీరు చూసి ఉంటారు సునందా గారి గురించి వీడియో చూశారుగా ఈ లేసుకున్నటువంటి అద్దె కోట్లు వాటిల్లో కనీసం సాక్షులు కూడా లేకుండా వచ్చినటువంటి ఇన్వెస్టర్లు అంటే వీళ్ళందరూ ఇన్వెస్టర్లు అయితే అవన్నీ ఉంటాయండి జనరల్గా గారు నాలుగు బ్యాగులు లేపుకోబోతుందండి జనన్న మీ మంత్రు మాజీ మంత్రుల భాషలో మాట్లాడాలంటే ఎవడమ్మ మొగుడు సొమ్మని నాలుగు బ్యాగులు తీసుకోబోతుంది ఏం ఈ ప్రజాధనాన్ని పెట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి పెట్టి దానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేటువంటి గిఫ్ట్లు అంట ఎవరు వీళ్ళు ఇన్వెస్టర్లా వీళ్ళు బిజినెస్ మ్యాన్లా బిజినెస్ ఉమెన్లా సరే మహిళల మనోభావాలు దెబ్బతింటే మళ్ళీ మ్యాన్లు అంటే బిజినెస్ ఉమెన్లా ఇన్ని బ్యాగులు తగిలించుకోపోతే నాకు అర్థం కదా ఆ అమ్మటి రాంబాబు ఉంటేనేమో సుకన్యా అనే సంజన అనే ఇప్పుడేమో సునంద అంట సరే ఆవిడ గురించి మనం ఏం తప్పుగా మాట్లాడట్లా బట్ ఇటువంటి వాళ్ళందరినీ పెట్టుకొని డ్రామా ఆర్టిస్టులుగా పేటిఎం ఆర్టిస్టులుగా పేడి ఆర్టిస్టులుగా అయిపోయాకు బ్యాచింగ్ తించి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేసినటువంటి వాళ్ళని అడ్డగోలుగా ఫోటోలు బుక్ అయిపోయే విధంగా తెచ్చి ఇతగాడు తెచ్చినటువంటి ఇన్వెస్టర్ల కథ ఏందా అని ఒకసారి పరిశీలిస్తే అమీర్పేటలో బేగంపేటలో టూ బెడ్రూమ్ ప్లాట్లో ఉండేటువంటి కంపెనీల పేరిట నెల రోజుల క్రితం రిజిస్టర్ అయినటువంటి కంపెనీల పేరిట ఈయనంటా డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పెట్టిస్తారట ఇంతవరకు కంపెనీస్ కంపెనీలో ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీలే పదిహేను వందల మంది అయితే అదాని ఎనర్జీలో వాళ్ళంట నలభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తారంట లక్షల కోట్ల పెట్టుబడులు పెడతారంట అరే నాయన గత సంవత్సరంలో ఈ భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు వచ్చినటువంటి రాష్ట్రం ఏందో తెలుసా గుజరాత్ ఎంతో వచ్చిందో తెలుసా మూడు లక్షల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన జగనన్న గారు మాత్రం పదమూడు లక్షల కోట్లు వస్తున్నాయంటే పిచ్చి జనం గొర్రె జనం పేటిఎం బ్యాచ్ పేడి బ్యాచ్ వాటి అన్నింటినీ ప్రచారం చేయడానికి బయలుదేరటం దానికి మళ్ళీ ఎవడన్నా ఎన్ని ఫేకురా అని మాట్లాడితే అది ఎల్లో మీడియా అని ముద్రేయటం ఏంది దౌర్భాగ్యం ఇప్పుడే చూశారుగా ఆవిడ గారు వచ్చి పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలాగా ఉందా సిరెడ్డి కూడా చివరి ఆఖరికి పెట్టుబడి పెడతానంటూ వచ్చిందట మరి సిరెడ్డి గారు ఏ కంపెనీ పెడతారు ఆ కంపెనీలో ఉపాధి ఎవరికి ఇస్తారు అనేది రాష్ట్ర ప్రజానేకానికి నేను పెద్దగా వివరం చక్కర్ల ఎందుకంటే సిరెడ్డి గారు ఎటువంటి కంపెనీ పెడతారో ఎటువంటి ఉపాధిని అందిస్తారో మనందరికీ తెలుసు ఇంకా నయం ఉన్నారు చాలామంది శకీలా గారు ఉన్నారు ఆవిడ ఆవిడ స్వాతి నాయుడు ఆవిడ ఇట్లాంటి కూడా పిలవాల్సింది ఎందుకంటే మంచి మంచి కంపెనీలు పెట్టేవాళ్ళు ఎందుకంటే అట్లాంటి కంపెనీలు తప్పితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావడానికి వేరే కంపెనీలు రావడానికి సిద్ధంగా లేవు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆ రియాలిటీ ఉందో లేదో కానీ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ ఉన్నది ఇవాళ ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల్లో నువ్వు తీసుకొచ్చినటువంటి ఒక కంపెనీ అన్నా ఉందా జగనన్న ఉన్న కంపెనీలు పారిపోయేటట్టు చేస్తే కదా నువ్వు జువారీ సిమెంట్ పారిపోయా అమర్ బ్యాటరీస్ పారిపోయా వాళ్ళు శ్రీకాళహస్తి పైప్స్ అని ఏదో పైప్ కంపెనీ పెట్టుకుంటే ఆ లారీ కాంట్రాక్ట్ ఇవ్వలేదని చెప్పి లారీలు దోలుకునే కాంట్రాక్ట్ ఇవ్వలేదని చెప్పి వాడి కంపెనీ మూసేపిస్త దౌర్భాగ్యం నాకు అర్థం కావట్లేదా ఈయనంట చూ ఈయన ఫేస్ చూసినట్ట గతంలో ఈయన అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు అందం చూసి కంపెనీలు వస్తాయని మరి ఈ అందగాడిని చూసినటువంటి కంపెనీలు ఏందో నాకు తెలుసుకోవాలన్నా ఉందయ్యా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దమ్ము ధైర్యం ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ మంత్రి కానీ ఎవడో ఒకటి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి ఆ అందగాడైనటువంటి అదే మీరు అన్నటువంటి లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి భారతదేశ అతిపెద్ద ఎఫ్డీఏ అయినటువంటి కియా కార్ల కంపెనీ వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారు సుందరావుడు మహేష్ బాబు కంటే అందగాడు ఆరు అడుగుల కంటే ఎక్కువ ఉన్నాడు సరే రామకృష్ణరాజు గారు అప్పుడప్పుడు ఆయన ఐటు గురించి మాట్లాడుతుంటారు బట్ ఈ మధ్య స్లిప్పర్లో కూడా కొంచెం ఐటు ఉండే వేసుకుంటున్నారంట బట్ మనం టాపిక్ డివైడ్ అవ్వకూడదు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి మనం మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చినటువంటి కంపెనీలు లేదు చెబితే మేము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా తెలిసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ విశాఖపట్నంలో మీరు ఈ పెట్టిన దానికి కనీసం తక్కువలో తక్కువ నలభై యాభై కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి ఉంటారుగా పైగా ఆ పరిశ్రమల శాఖ మంత్రితో ఏం పరిశ్రమ సంఘ అంటే కోడి ఉంటుందిగా కోడి గుడ్డు పెట్టాలిగా గుడ్డు పొదగాలుగా పొదిగిన గుడ్డు పిల్లవాళ్ళుగా పిల్ల పెట్టవాళ్ళగా పెట్ట పుంజవాళ్ళగా అంటాడు ఏమిటన్నా ఆయన పరిశ్రమల గురించి మాట్లాడితే కోడ్లు గుడ్డులు పెట్టలు ఏది ఏ ఏంది ఎవరు నాకు అర్థం గట్ల అదేమంటే నాతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ దిగుతాడు ఏంది దౌర్భాగ్యమైనటువంటి మాటలు ఒక కంపెనీ తీసుకురారా స్వామి అంటే తెలంగాణలో కంపెనీలు వస్తూ ఉంటే ఆ తెలంగాణ ఈయన ఈయనంటాడు పవన్ కళ్యాణ్ ఈయనతో సెల్ఫీ దిగటం కాదు ఇతగాడు పోయి పక్క రాష్ట్ర ఐటీ మినిస్టర్తో శిల్పి దిగి వచ్చినటువంటి దౌర్భాగ్యం మనందరం చూసాం పక్క రాష్ట్రంలో ఫార్ములా రేస్ కార్లు రేసింగ్ జరుగుతూ ఉంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి చూడటానికి అక్కడ పోయేటువంటి పరిస్థితి ప్రేక్షకుడులాగా మన రాష్ట్రంలో జరగాల్సినటువంటి వాటిని ఇక్కడ జరపలేక పక్క రాష్ట్రంలో జరుగుతుంటే చూసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు మన రాష్ట్ర మంత్రులుగా ఉంటారు ఇక రోజా గారి గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత అంత మంచిది అంటే ఎక్కువే మాట్లాడొచ్చు ఆవిడ గారి గురించి బట్ మంత్రిగా ఆవిడ చేసిన దాని గురించి మాట్లాడలేము వేసినటువంటి డ్యాన్సుల గురించి జబర్దస్తులో బూతు జోకుల గురించి తిరుపతికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడేటువంటి దౌర్భాగ్యం గురించి వీటి గురించి మాట్లాడగలం తప్ప ఆవిడ సూరైన శాఖ మంత్రిగా ఆవిడ చేసినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఏమీ ఉండదు ఎక్కడైనా ఇటువంటి సొల్లు కార్యక్రమాలు మాని రాబోయే ఏడాది కాలమైనా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి ఈ వైసీపీ పేడి బ్యాచ్కి పేటిఎం బ్యాచ్కి తెలియజేస్తూ విష ప్రచారాలు దుష్ప్రచారాలు మాని ఫేకు మాటలతో ప్రజలను మోసం చేయడాన్ని ఎక్కడైనా మానుకోవాలి